తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నిర్మించిన సచివాలయం భారతీయ సంస్కృతికి తగ్గట్లుగా లేదని, తాము అధికారంలోకి రాగానే సచివాలయం డోములు కూల్చేస్తామన్నారు. అలాగే రోడ్లపై మందిరాలు తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రోడ్లపై మందిరాల తొలగింపును పాత బస్తీ నుంచి మొదలు పెట్టాలని సవాళ్లు విసిరారు. 400 కోట్లను 800 కోట్లు చేసిండు, 800 కోట్లను 1200 కోట్లు చేసిండు, 1200 కోట్లను కడతాడు, మళ్ళా 300 కోట్ల కంప్యూటర్లట అవ్వట ఇవ్వటని చెప్పి మొత్తం 1500 కోట్లతోని ఇలా సచివాలయాన్ని తాజ్ మహల్కి కడుతున్నట్టే రాణి అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదా ఆ డూములు కూల్చేస్తాం, పక్కా కూల్చేస్తాం డూములు. ఆ సచివాలయం అనేది, సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, భారతీయ సంస్కృతి అనుగుణంగా సచివాలయం సవరి మొత్తం రూపాన్ని కొత్త రూపం తయారు చేసి ఆ భూములను కూల్చేస్తాం. పక్క తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా, భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ సచివాలయాన్ని మార్చమన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరిస్తున్నాం. నిన్న ఎత్తుడు కేసీఆర్ కొడుకు ఎత్తుడు ట్విట్టర్ టిల్లి ఎత్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోళ్ళు ఏం బిక్కిందో ఇప్పుడు వీక్తున్నాడు అనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదు రోడ్డు కట్ట కూడా మసీదు కూర్చాడట, రోడ్డు కట్ట కూడా గుళ్ళు కూర్చాడట, రోడ్డు కట్ట కూడా చర్చలు కూర్చాడట. అరే బట్టబాద్ నీకు తమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూర్చుని స్టార్ట్ బిడ్డ నీకు తమ్ముంటే నువ్వు మొగోళ్ళు అయితే, నువ్వు నిజంగా నీకు వాస్తవ విశ్వాసం ఉంటే, నువ్వు ఇచ్చిన మాట నీ నమ్మకం ఉంటే స్టార్ట్ అయ్యి ఓల్డ్ సిటీ నుంచి మసీదు ఉన్నా కూర్చు, గుళ్ళున్నా కూర్చు, ఓల్డ్ సిటీ ఇంత గల్లీలు ఎక్కడ ఎందుకుంది, ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు ఎంతలేదు, డ్రామాలు ఆడుతున్నా అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే, మీరు వేరు వేరైతే ఇలా జిహెచ్ఎంసీ లో కలిసి అధికారాన్ని ఎందుకు పంచుకుంటున్నారు, ఇవాళ అసెంబ్లీలో ఒక డ్రామా పెద్ద డ్రామా ఆడుతున్నారు.